नमस्कार जन्मकुंडली कार्यक्रम की स्वागत मन तो सुद्दपल्ली नागराज गारु जातकपरम समस्या को चक्कटि परिष्कार मार्गालु गुरुजी गारु अंदिस्तारु मीरु स्क्रीन मीद स्क्रोल अवुतुन्न नंबर्स की काल चेसि गुरुजी तो माट्लाडवच्चु गुरुजी गारु नमस्कार గురుజీ గారు ఇప్పుడు జాతకంలో గురు అనుగ్రహం లేకపోవడం వల్ల ఏది కలిసి రావటం లేదని చాలా మంది బాధపడుతుంటారు గురు అనుగ్రహం కలగాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి ఇక్కడ ప్రతి జాతకంలో ధనకారకుడైనటువంటి వాడు గురు తప్పకుండా జాతకాల్లో ఒక్కొక్కసారి గురు అంటే రెండు రకాలుగా రెండు గురువులు ఉంటారు ఒకటి శుక్రుడు కూడా గురువే ఇంకొకటి గురువు కూడా గురువే శుక్రుడు ఆయనని ఇద్దరూ కూడా ఒక గురువు దగ్గర శిష్యరికం చేసినటువంటి శిష్యులిద్దరు ఇద్దరూ కూడా ఐశ్వర్యకారకులే గురు సంతానకారకుడు శుక్రుడు ఇక్కడ సర్వభోగ వాగ్యాలకు కారకుడు గురువు విద్యా ప్రదాత ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి అయితే ఒక గురువు బాలేకపోయినా ఇంకొక గురువు బాగున్నట్లయితే జాతకంలో తప్పకుండా ఆ జాతకం యోగకారకంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఈ జాతకంలో ఇప్పుడు గురు ఇప్పుడు లగ్నంలో ఇప్పుడు ఇంతకుముందే ఒక మిత్రులు అడిగారు గురు రాహుల యొక్క కలయిక ఇప్పుడు ఉంది కాబట్టి గురువుని లగ్నంలో పెట్టి మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం ఇప్పుడు గురు రాహుల కలయిక ఉంది మరి సింహ లగ్నంలో ముహూర్తం పెట్టరా అని ఇప్పుడే అడిగారు పెట్టకూడదు ఎందుకంటే గురువు ఇచ్చే ఫలితాన్ని ఏదైతే ఉందో ఆ రాహు అనేటువంటి చండాలుడు దాన్ని ఆప్ చేస్తూ ఉంటాడు దానివలన మంచి ఫలితం ఇచ్చినప్పటికీ కూడా అది రాకుండా ఆగిపోతుంది ఎలా అంటే మనం సూర్యరశ్మిని నేరుగా చూడలేక ఏదో ఫిలిం పెట్టుకొని చూస్తాం చూసావా అలాగా ఫలితం ఆగిపోతుంది అన్నమాట ఆ విధంగా రాహు ఛాయాగ్రహం అవటం వల్ల మాయ చేత అన్నిటినీ కూడా ఇచ్చేటప్పుడు కూడా అక్కడ వస్తుంది అని నిజంగా మనసుకు తెలిసినా కూడా మనకి వెళ్తే పని అవుతుందని తెలిసినా కూడా వీళ్ళేం ఆ రాహు యొక్క మాయ చేత అది జరగకుండా పోతుందని మనం ఆగిపోతాం అక్కడ మనకు జరగాల్సిన పని జరిగిపోతుంది ఆ ఫలితం మనకు రాకుండా పోతుంది అందువలన గురువు రాహు అనేటువంటి చండాలుడు కలిసి ఉన్నందువలన ఆ గురు రాహుల యొక్క యోగం ఏదైతే ఉందో చండాల యోగం అవుతుంది అది కాబట్టి ఆ గురు రాహుల యొక్క యోగం వలన కూడా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహం అన్నది ప్రతిదీ తప్పనిసరిగా కావాలి ఈ గురువు అనుగ్రహం లేనటువంటి వాళ్ళు ఎవరినైనా సరే ఒక గురి ఒక వ్యక్తి మీద ఏదైతే గురి ఉంటుందో ఆ గురియే నిన్ను గురువుగా అతని దగ్గరికి వెళితే తప్పకుండా నీ యొక్క పనులన్నిటినీ కూడా నీకు ఏం తెలిసినా తెలియకపోయినా నీ గురువు ఎంత విద్యావంతుడైనా కాకపోయినా ఆ గురువు మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే నీ జాతకంలో గురు బలం బాగాలేకపోయినా కూడా ఇక్కడ ఈ గురువు మీద ఉన్నటువంటి నమ్మకంతో అక్కడ జాతకంలో ఉన్న గురువుకి బలం చేకూరి ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆ గురువు సక్కంగా పనిచేస్తాడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కావాలి ఈ గురువు అనుగ్రహాన్ని ఎవరో ఒకరిని గురువుగా అనుకోవటం అది ఈశ్వరుడు కావచ్చు కృష్ణుడు కావచ్చు బాబా కావచ్చు లేదా మామూలు మనిషిని కూడా నువ్వు గురువుగా అనుకున్నా అంటే నీకు అడ్వైస్ చేసే వ్యక్తిని కూడా నువ్వు గురువుగా అనుకున్నా తప్పకుండా అతని అడ్వైస్ వలన నీకు గురువు జాతకంలో బాగాలేకపోయినా ఈ గురువు అనుగ్రహం వల్ల ఆ గురువు చక్కగా పనిచేసి అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతాం గురుజీ ఈరోజు కాలర్ లైన్లో ఉన్నారండి పద్మగారు కాకినాడ నుండి హలో అండి నమస్కారం అండి పద్మగారు నమస్కారం అండి పద్మగారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా పాప ఉద్యోగం గురించి అండి మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఓకే అండి డేట్ ఆఫ్ బర్త్ 1 7వ తారీఖు అండి 1వ నెల 1995 అండి ఓకే అండి సమయం అండి 2:55 అండి మధ్యాహ్నం 2:55 మధ్యాహ్నం ఓకే అండి అలాగే ప్లేస్ చెప్పండి ఎక్కడ పుట్టింది పాప కాకినాడ అండి కాకినాడ ఓకే అండి గురుజీ గారు ఉన్నారండి గురుజీ గారితో మాట్లాడండి మీ సమస్య గురించి మా పాప ఉద్యోగం గురించి అండి చెప్పండి అమ్మా నమస్కారం అండి గురుగారు నమస్తే అమ్మా చెప్పండి పాప ఉద్యోగం గురించి అండి ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ చదువుతుందండి వెరీ గుడ్ అమ్మా క్యాంపస్ లో ఉన్నా గానీ రావట్లేదు అక్కడ దాకా హెచ్ఆర్ క్లియర్ దాకా వెళ్తుందండి ఓకే అక్కడ నుంచి రావట్లేదండి ఉద్యోగాలు చాలా క్యాంపస్లకు వెళ్ళిందండి భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా జాతక రీత్యా ఈ అమ్మాయిది లగ్నం వచ్చేసి తులా లగ్నం రాశి వచ్చేసి మిథున రాశి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రెండో పాదం జాతకం సంపూర్ణ కాలసర్ప దోషంలో ఉన్నది ముందుగా ఈ కాలసర్ప దోషానికి పూజ చేయించండి గురువు శని కలిసి ఇద్దరు అష్టమంలో ఉన్నారు ఆరో స్థానాధిపతి అష్టమంలో ఉండవచ్చు అందులో ఉన్నాడు ఏం పర్వాలేదు శని కూడా ఇక్కడ అష్టమంలో తులాలగ్నానికి అష్టమంలో ఉండటం వలన అది మిత్రరాశి కాబట్టి ఏం పర్వాలేదు అది కూడా పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు అదే సంపూర్ణ కాలసర్ప దోషం ఉంది భాగ్యరాశిలో భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు అలాగే రవితో కలిసి రవి బుధుల యోగం అలాగే అక్కడ లక్ష్మీ యోగం ఉన్నందువలన అద్భుతమైనటువంటి యోగాన్ని
ఇచ్చితానికి అవకాశం ఉంది కానీ అమావాస్య ముందు రోజు జననం అవటం వల్ల చంద్రుడికి బలం లేదు దశమంలో రాహు ఉండటం దశమాధిపతి భాగ్యంలో ఉన్నప్పటికీ ఆ చంద్ర బలం లేకపోవటం వల్న కొద్దిగా ఆలస్యం అవుతుంది తప్ప భయపడాల్సిందేం లేదు రేపు మే 24 తర్వాత తప్పకుండా ఏదైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తే అది తప్పకుండా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది ఈ లోపుగా ఈ రాహుకేతువుల యొక్క ఈ కాలసర్ప దోషం ఏదైతే ఉన్నదో ఆ కాలసర్ప దోషానికి పూజ చేయించుకోవడం ద్వారా మేలు జరిగేదానికి అవకాశం ఉంది అలాగే గురుజీ గారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి కుమారి గారు తనకు నుండి హలో అండి నమస్కారం అండి కుమారి గారు గురు గారు నమస్కారండి నమస్తే అమ్మా మా తమ్ముడి గురించి తెలుసుకోవాలండి చెప్పండి అమ్మా ఆయన పేరు లక్ష్మీ నరసింహస్వామండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా 1980 ఎన్ని గంటలకు అమ్మా 9:30 గంటలకు ఉదయం అండి ఉదయం 9:30 ఏ ఊర్లో పుట్టారు తాడేపల్లి గుడివండి పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ 19 అక్టోబర్ 1980 9:30 ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా ఈయన నరసింహరావు గారు నరసింహ గారి వృచ్చిక లగ్నం వృచ్చిక లగ్నం రాశి వచ్చేసి మకర రాశి నక్షత్రం ధనిష్టా నక్షత్రం 2వ పాదం కుజుడు లగ్నంలో అద్భుతంగా రుచిక మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు అలాగే 3వ ఇంట్లో చంద్రకేతువుల కలయిక భాగ్య రాశిలో ఇక్కడ రాహు దశమ శుక్రుడు లాభంలో గురువు శని వ్యయంలో రవి నీచ స్థితిలో బుధునితో ఉన్నటువంటి జాతకం ఇక్కడ అయితే గురు మహాదశలో చంద్రుడు జరుగుతూ ఉన్నాడు ఈ చంద్రుడు పరాక్రమస్థానంలో భాగ్యాధిపతి పరాక్రమస్థానంలో కేతువుతో ఉండటం అది కొంత ఎక్కడున్నా కూడా చంద్రకేతువుల కలయిక కొంత సైకలాజికల్గా మానసికమైనటువంటి ప్రశాంతతనివ్వదు ఇంకొక విషయం ఏంటంటే జాతకంలో కుజుడు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు సప్తమంలో ఎవరు లేరు ఇక్కడ అందులో ఈ సప్తమ స్థానాన్ని కుజుడు చూడటం ఇక్కడ వివాహం కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు లేదా వివాహంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించేదానికి మీరు నన్ను అడిగి ఉండవచ్చు ఇది రేపు మే 3వ తారీఖు నుంచి అతనికి మంచి అనుకూలమైనటువంటి సమయం ఏర్పడుతుంది కానీ అపసవ్యంలో జనరల్గా గ్రహాలే అపసవ్యంలో తిరుగుతాయి సవ్యం అపసవ్యం అనే రెండు గ్రహ ఈ కాలసర్ప దోషాలు ఉంటాయి ఎందుకంటే గ్రహాలన్నీ సవ్యంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి ఈ రాహుకేతువులు అపసవ్యంలో తిరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ ఈ రాహుకేతులు మధ్యలో బంధింపబడిపోయి ఉన్నాయి ఇక్కడ యోగం ఉంటుంది సర్పయోగం అని చెప్తూ ఉంటారు అంటే సర్పయోగం అనగానే మన వాళ్ళు చాలామంది అదేదో పెద్ద యోగం అనుకుంటారు అది యోగం అనే దానికన్నా కూడా దోషం అనటమే కరెక్ట్ ఎందుకంటే రాహుకేతువులు మిగతా వాటిని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఆపేటప్పుడు అది యోగం ఎలా అవుతుంది అది దోషమే అవుతుంది కాకపోతే చెప్పేటప్పుడు ఏంటంటే యోగం అనగానే రాహుకేతువుల యొక్క యోగం ఉందనగానే ఇది ఆహా ఓహో చాలా యోగిస్తుందని అను కానీ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఎప్పుడైతే ఉన్నాడో దాన్ని రుచిక మహాపురుష యోగం అంటాం ఈ యోగం అమోఘంగా యోగించాలి అంటే ఈ రాహుకేతువులకి మధ్యలో ఉన్నటువంటి గ్రహాలు బంధింపబడి ఉన్నందువలన ఈ రాహుకేతువులను తప్పనిసరిగా పూజ చేసుకోవాలి ఇక్కడ చంద్రకేతువుల కలయిక ఉంది పరాక్రమ స్థానంలో కాబట్టి లక్ష్మీ గణపతిని ఆరాధన చేసుకోవటం ద్వారా ఇతనికి మంచి జరిగేదానికి అవకాశం ఉంది అలాగే గురుజీ మరొక కాలర్ లైన్లో ఉన్నారండి సికింద్రాబాద్ నుండి దుర్గా గారు దుర్గా గారు నమస్కారం నమస్కారండి దుర్గా గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి నేను మా తమ్ముడి గురించి అండి మీ తమ్ముడి గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మా తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ 6/2/1983 అండి ఓకే అండి సమయం సమయం పొద్దున్న 4:00 కి కొవ్వూరు అండి ఓకే అండి మీ సమస్య గురించి ఇక్కడ గురుజీ గారు ఉన్నారండి గురుజీ గారితో మాట్లాడండి నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు మా తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి తన గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ప్రతి సంబంధం దగ్గర దాకా వచ్చిపోతుంది ఏది కుదరట్లేదు అలాగమ్మా ఇక్కడ ఈయన జాతకం వచ్చేసి ధనుర్లగ్నం రాశి ఇక్కడ వృచ్చిక రాశి నక్షత్రం అనురాధ నక్షత్రం 1వ పాదం లగ్నంలో బుధకేతువుల యొక్క కలయిక 2వ ఇంట్లో రవి 3వ ఇంట్లో శుక్ర కుజులు అలాగే సప్తమ రాహు తర్వాత లాభంలో శని ఉచ్చస్థితిలో అలాగే వ్యయంలో గురుచంద్రులు ఈ గురు లగ్నాధిపతి విద్యాస్థానాధిపతి ఇక్కడ వ్యయంలో అలాగే అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయంలో నీచంలో ఉన్నాడు అష్టమాధిపతి ఈ వ్యయంలో ఉండవచ్చు అటువంటిది ఏమి ఇబ్బంది లేదు కానీ సప్తమంలో ఉన్నటువంటి రాహు ఏదైతే ఉందో ఇది మూల త్రికోణంలో ఉంది అమోఘంగా ఉంటుందని జనరల్గా జాతకులు చెప్తూ ఉంటారు కానీ మరి మీరే చెప్పారు సప్తమ స్థానం అంటే వివాహ స్థానం 83 ఆల్రెడీ 32 సంవత్సరాలు ఉన్నాయి మరి వివాహం అవ్వలేదని మీరే చెప్తున్నారు
కాబట్టి ఆ సప్తమంలో ఉన్నటువంటి రాహు ఏదైతే ఉందో అది దోషాన్ని ఇచ్చేదానికి 100% అవకాశం ఉంది. సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా కేతుతో కలిసి ఉన్నందువలన ఇక్కడ ఇబ్బంది కలిగిస్తాడు. కేతు మహాదశ జరుగుతుంది, శుక్రుడి యొక్క అంతర్దశ. తప్పకుండా ఇక్కడ వివాహం జరిగేదానికి రేపు ఏప్రిల్ 27 తర్వాత ఇతనికి వివాహ యోగం తప్పకుండా ఉన్నది. ఏప్రిల్ 27 నుంచి ఇది 2017 జనవరి 25 మధ్యలో వివాహం జరిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ లోపుగా ఈ రాహు సప్తమంలో ఉన్నందువలన ఈ రాహుకి రాహుకేతువుల యొక్క పూజ చేసుకుంటే కూడా సరిపోతుంది. అలాగే రాహుకి దుర్గాదేవి దగ్గర ప్రతి శుక్ర మంగళ ఆదివారం రాహుకాల సమయం క్యాలెండర్లో చూసుకొని ఆ సమయానికి మీ తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే క్రమం తప్పకుండా వెళ్ళి ఆ నిమ్మకాయ దీపాన్ని అమ్మవారి గుడిలో గుడి ముందు పెట్టి అమ్మవారిని వేడుకొని రమ్మని చెప్పండి. ఏప్రిల్ తర్వాత వివాహం కుదిరేదానికి అవకాశం. అలాగే గురుజీ గారు సత్యవతి హైదరాబాద్ నుండి కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. సత్యవతి గారు నమస్తే. సత్యవతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. 31/5/56 56 5:30 AM. ఓకే. ప్లేస్ అండి. ఎక్కడమ్మా ఇది? ఒరిస్సా, కృష్ణా జిల్లా. ఓకే, ఇది 31 May 1956 అంతేనమ్మా? అవునండి. మీ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ కుంభరాశి, మకర రాశి, నక్షత్రం ధనిష్టా నక్షత్రం 1వ పాదం. లగ్నంలో రవి బుధుడు వక్రించి కేతువుతో, కుటుంబస్థాన శుక్రుడు, విద్యాస్థాన గురు, సప్తమ శని రాహువుల యొక్క కలయిక. ఇక్కడ జాతకంలో భాగ్యంలో చంద్రుడు అలాగే దశమకుచుడు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతుంది. ఈ బుధుడు ధనస్థానాధిపతి అయి పంచమాధిపతి అయి లగ్నంలో కేతువుతో రవితో ఉన్నందువలన, అది వృషభ లగ్నంలో ఉన్నందువలన, కేతువు లేకుండా ఉన్నట్టయితే అది అద్భుతంగా ఉండేది. ఇక్కడ సంతానం వలన, కుటుంబ ధనం వలన, అలాగే శుక్రుడు 2వ ఇంట్లో పరివర్తన యోగం ఉన్నందువలన తప్పకుండా ఆరోగ్య సంబంధంగా షుగర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. బుధుడు ఇక్కడ తప్పకుండా 2/5కి సంబంధించినటువంటి వాడు, ధన పంచమాధిపతి అయి మంచివాడే, కానీ కేతువుతో ఉన్నందువలన సంతానంతో కూడా ఇబ్బందులు కలిగేదానికి, వారి వలన మీకు ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని మీరు సేవించినట్లయితే, అంటే పారాయణం చేసినట్లయితే, తప్పకుండా మీకున్నటువంటి ఆరోగ్య సంబంధంగా, అలాగే మీకు నేను చెప్పినటువంటి ఏవైతే ఈ గృహ అలాగే సంతాన సంబంధమైన దోషాలు ఉన్నాయో అవి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుజీ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. రుక్మిణి గారు, రుక్మిణి గారు నమస్కారం అండి. హలో, ఆ రుక్మిణి గారు నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? విజయవాడ నుంచి చేస్తున్నామండి, ఇప్పుడే మీది చూస్తున్నాను టీవీలో స్క్రోలింగ్. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అమ్మా, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప మ్యాచెస్ చూస్తున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప 13/4/92. ఎన్ని గంటలకు పుట్టింది పాప? ఏంటండి, ఎన్ని గంటలకు పుట్టిందమ్మా పాప? మార్నింగ్ 6:45 అండి. మార్నింగ్ 6:45. ఏ ఊర్లో పుట్టింది పాప? ఉయ్యూరు. ఉయ్యూరులో పుట్టింది, విజయవాడ దగ్గర ఉయ్యూరు. ఈ అమ్మాయి లగ్నం వచ్చేసి అమ్మ మహేష లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చి మఖా నక్షత్రం 2వ పాదం. సింహరాశికి 11/11 వరకు కూడా బాగాలేదమ్మా, ఎందుకంటే గురు రాహువుల యొక్క కలయిక ఉన్నది కాబట్టి దాని వలన ఇబ్బంది కలుగుతుంది. అందువలనే వివాహానికి సంబంధించినంత వరకు ఇక్కడ వివాహం కుదరదు. అలాగే వివాహ స్థానాధిపతి, కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా వేలంలో రవితో, బుధుడు నీచంలో ఉన్నటువంటి బుధుడితో కలిసి ఇక్కడ 3 గ్రహాలు 12వ స్థానంలో ఉండరాదు, అవి ఉన్నాయి. కాబట్టి రవి, బుధ, శుక్రులు ముగ్గురికి కూడా మీరు నక్షత్ర జపం, అలాగే నక్షత్ర శాంతి చేయించడం అది మంచిది. శుక్ర మహాదశలో కేతు జరుగుతుంది. ఈ శుక్రదశ 2016 నవంబర్ 29 వరకు ఉంది. కాబట్టి ఈ లోపుగా ఇక్కడ సప్తమాధిపతి వ్యయంలో ఉన్నందువలన అది ఇబ్బంది కలిగిస్తుంది. ఆ తర్వాత రవి మహాదశ జరుగుతుంది. ఈ రవి పంచమాధిపతి కాబట్టి సంతానం రావాలి అంటే పంచమాధిపతి అది వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఆలస్యంగా జరగాలి. అందువలనే ఆలస్యం అవుతుంది. మీరు ఏ సంబంధాలు చూసినా కూడా కొద్దిగా ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ 11/11 తర్వాత సింహరాశి వదిలిపెట్టి గురువు కన్యారాశిలోకి ప్రవేశం జరిగిన తర్వాత మీరు వివాహ సంబంధంగా మీరు ప్రయత్నాలు చేయవచ్చు. ఈ లోపుగా రవి, బుధ, అలాగే శుక్రులకు నక్షత్ర శాంతితో పాటు అదే గ్రహశాంతి చేయించుకోవడం మంచిది. అలాగే గురుజీ గారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి, వెంకటగిరి నుండి. హలో అండి, నమస్కారం అండి. ఉమాదేవి గారు
అలాగే గురుజీ గారు ఇప్పుడు నవగ్రహాల పూజ చేయాలి అని అంటారు. ఒక్కొక్కరికి కొన్ని డేస్ ఉంటాయి, అలా ఎన్ని డేస్ చేస్తే మంచిది అంటారు? వచ్చేసమ్మా, నవగ్రహ పూజకు సంబంధించినంత వరకు అందరికీ నవగ్రహ పూజ అవసరం ఉండదు. ఎందుకంటే ఎవరికో కొంతమందికి మాత్రమే అవసరం. కొంతమందికి ఒక్క గ్రహం బాగున్నా జాతకంలో ఒక్క గ్రహం జాతక చక్రాన్నే మార్చేసి ధన్యుణ్ణి చేస్తుంది. జాతకంలో అంటే మనకు నేర్పేటప్పుడు కానీ లేకపోతే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కానీ పూర్వం రాసినటువంటి పరాశరుడు రాసినటువంటి దాన్ని కావచ్చు, వరాహ మిహిరాచార్యులు వారు రాసింది కావచ్చు, ఉత్తరకాలామృతం కాళిదాసు రాసింది కావచ్చు, సారావళిలో కళ్యాణవర్మ రాసింది కావచ్చు, ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క భిన్నాభిప్రాయం ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కాలమాన పరిస్థితిని బట్టి వాళ్ళకి అర్థమైన దాన్ని అక్కడ అందులో పొందుపరచడం జరిగింది. కానీ ఇక్కడ జాతకరీత్యా నవగ్రహాలకు సంబంధించినంత వరకు ఏదైతే ఈ భూమి మీద మనం చాలా వరకు చెప్తూ ఉంటాం, ఈ భూమి మీద మనం మనుషులకు మాత్రమే వర్తిస్తుందా మిగతా జీవరాశులకు అన్నిటికీ వర్తిస్తుందా అంటే అన్ని జీవరాశులకు వర్తిస్తుంది. ప్రతి ఒక్క నీళ్ళు అన్నిటికీ అవసరం, పంచభూతాలన్నిటికీ అవసరం. కానీ అన్నిటికన్నా ఎక్కువ తెలివితేటలు భగవంతుడు అన్నిటినీ కంట్రోల్ చేసే శక్తిని ఈ మనిషికి ఇచ్చాడు. కాబట్టి వాటి యొక్క ప్రభావాన్ని కూడా తెలుసుకుని వాటికి అనుకూలంగా వెళ్ళటం ద్వారా మన జీవితంలోకి ముందుకు వెళ్ళొచ్చు అన్నటువంటి దాని ఉద్దేశంతో మనకి చీకట్లో అంటే కష్టాల కొలిమిలో కాలిపోయేటటువంటి మనకి భగవంతుడు ఏం చేశాడంటే చీకట్లో ఉండద్దురా బాబు, ఈ జ్యోతిష శాస్త్రాన్ని ఒక వెలుగులాగా ఒక దీపంలాగా మీరు ముందు పెట్టుకొని వెళ్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. కానీ జ్యోతిష శాస్త్రంలో ఎటువంటి తప్పు లేదండి, నాలా చెప్తూ ఉంటారు చూసారా, వాళ్ళలో తప్పు ఉంటుంది. వాళ్ళకి ఏది అర్థమైందో అది మాత్రమే ఇక్కడ చెప్తారు తప్ప దానివలన కొంతమందికి జరగలేదంటే దాన్ని ఏమంటారంటే జ్యోతిష్యాన్నే తప్పు పట్టేటువంటి వాళ్ళు. జ్యోతిష్యం ఎప్పుడు తప్పు కాదు, 2+2 ఎప్పుడు కూడా 4 ఉంటుంది. దాన్ని చెప్పేవాడి యొక్క లక్షణాన్ని బట్టి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని ఆ 2+2 ఎలా అయ్యింది అన్నది మాత్రం అది ఎప్పటికీ మారదు. 2+2 4 ఎప్పటికీ అది 3 అవ్వదు, 2 అవ్వదు. కాబట్టి ఆ విజ్ఞానాన్ని చెప్పగలిగేటువంటి వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని బట్టి వారి యొక్క నాలెడ్జ్ని బట్టి మాత్రమే ఉంటుంది. కాబట్టి అందరికీ నవగ్రహ పూజ అవసరం లేదు. ఏ రోజుల్లో చేయాలని చెప్పేసి అని అడుగుతుంటారు, విశేషమైనటువంటి ఏ రోజుల్లో అయినా లేదా మీ జన్మదినం అంటే మీరు పుట్టినరోజు కావచ్చు, విశేషమైనటువంటి దినం రోజు కావచ్చు అంటే రోజుల్లో కావచ్చు, లేదా మీకు జరిగే దశాంతర దశలను బట్టి అందులో ఉన్నటువంటి గ్రహాలు ఏవి బాగలేవో ఆ గ్రహం ఏ వారానికి వర్తిస్తుందో చూసుకొని ఆ రోజు చేసినా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతులు మీకు ఏదైతే చేయమని చెప్పామో ఆ పూజ ఏ గ్రహానికి చేయమని చెప్పామో అది బాగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుజీ గారు తాండూరు నుంచి విజయలక్ష్మి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి విజయలక్ష్మి గారు? మా అన్నయ్య గురించి మేడం. మీ అన్నయ్య డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/4/1975. మరొకసారి చెప్పండి. 13/4/1977. ఓకే అండి. సమయం? 3:40 అమ్మా. మీ అన్నయ్యది 75 or 77? 77 సార్. 77 అవునండి. 3:40 తాండూరులో పుట్టాడా? అవునండి. తాండూరులో పుట్టారు. ఓకే, బుధవారం పుట్టాడు. ఓకే, 13 April 1970. అమ్మా ఇల్లు కట్టే యోగం ఎప్పుడుంది సార్? అలాగే అమ్మా చెప్తాను. ఇప్పుడు గురువు 4 ఇంట్లోనే ఉన్నాడు. ఆయనకి లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ధనిష్టా నక్షత్రం 1వ పాదం. జాతకంలో ఇక్కడ శని మహాదశ వస్తుందమ్మా రేపు 30 December. ఇతనికి తప్పకుండా గృహయోగం అన్నది తప్పకుండా ఉన్నది. ఎందుకంటే శని చంద్రుల యొక్క పరివర్తన యోగం ఇతని జాతకంలో స్పష్టంగా కనిపిస్తుంది. శుక్రుడు ధనస్థానంలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి గృహస్థానంలో ఇక్కడ గురు శుక్రుల యొక్క పరివర్తన యోగము అద్భుతంగా ఉన్నదన్నమాట. ఇల్లు కట్టే యోగం ఇప్పుడు మొదలైంది, తప్పకుండా ఇల్లు కట్టేదానికి అవకాశం ఉన్నది. కాకపోతే గురువు అనుగ్రహం లేదు. ఇక్కడ ఈ గురువు రాశి నుంచి గోచారంలో తీసుకున్నప్పుడు అష్టమంలో కూర్చోన్నాడు రాహుతో. అది 11 తర్వాత మాత్రమే ఇతనికి యోగం ఉండేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత శని మహాదశ ఇతనికి చక్కగా సహకారం అందిస్తుంది. డోంట్ వరీ అమ్మా. అలాగే గురుజీ గారు హైదరాబాద్ నుండి మరొక కాలర్ లైన్లో ఉన్నారండి రమ గారు. రమ గారు నమస్కారం అండి. ఓకే, కాలర్ కట్ అయిపోయినట్టుందండి. హలో రమ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి రమ గారు? మా బాబు గురించండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. 1988 అండి. ఓకే అండి. నవంబర్ 4. 2:42 టైం మధ్యాహ్నం. 2:42. ఓకే అండి. ప్లేస్ అండి? హన్మకొండ. హన్మకొండ.
4th November 1988 అమ్మా అవునండి మధ్యాహ్నం 2:42 వరంగల్ హన్మకొండ లగ్నం వచ్చేసి ఇక్కడ కుంభలగ్నం రాశి వచ్చేసి సింహరాశి నక్షత్రం పుబ్బా నక్షత్రం 3వ పాదం జాతకంలో లగ్న రాహు కుటుంబ స్థానంలో కుజుడు ఇక్కడ దోషాన్ని ఇస్తాడు కుజుడు తర్వాత 4వ ఇంట్లో గురు వక్రించి సప్తమ చంద్రకేతువుల కలయిక అష్టమ శుక్రుడు నీచంలో అలాగే జాతకంలో వచ్చేసి 9వ ఇంట్లో రవి నీచంలో బుధునితో లాభంలో శని ఉన్నటువంటి జాతకం వైవాహిక సంబంధమైనటువంటి దోషము అలాగే వృత్తి సంబంధమైనటువంటి దోషము ఇక్కడ కనపడుతున్నాయి స్పష్టంగా కుజుడి యొక్క మహాదశ జరుగుతుంది రేపు ఏప్రిల్ 21 నుంచి శని యొక్క అంతర్దశ వస్తుంది కాబట్టి కుజ దోషం ఉన్నందువలన తప్పకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమని చెప్పండి హనుమంతుడిని సేవించమని చెప్పండి హనుమంతునికి ప్రతి మంగళవారం కూడా ఆకుపూజతో పాటుగా శనగల్ని ఎర్ర మనకి ఎర్ర శనగలు ఉంటాయి కదా తోలు ఎర్రగా నల్ల కదా బ్రౌన్ కలర్లో ఉంటుంది ఆ శనగల్ని ఆ మంగళవారం కనీసం 1/4 కిలో అవి గుగ్గిళ్ళుగా ఉండి అందరికీ ఆ గుడిలో ప్రసాదంగా ఇవ్వమని చెప్పండి తద్వారా అతనికి ఉన్నటువంటి ఈ దోషం ఏదైతే ఉన్నదో కుజదోషంతో పాటుగా వైవాహిక వృత్తి సంబంధమైన దోషం ఈ రెండు కూడా తగ్గేదానికి అవకాశం అలాగే గురుజీ గారు మరొకలం కాలర్ లైన్ లో ఉన్నారండి భద్రరావు గారు హలో అండి నమస్కారం అండి నమస్తే అమ్మా మా అబ్బాయి గురించి అమ్మా మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం ప్లేస్ చెప్పండి జనవరి 20 2020 ప్లేస్ అండి ఏ ఊర్లో పుట్టారండి 2000 సంవత్సరం అమ్మా ఏ ఊర్లో పుట్టారు మీరు టీవీ చూడొద్దు 9:30 అమ్మా ఓకే అండి మీరు టీవీ చూస్తూ మాట్లాడకూడదండి గురుజీ గారు ఇక్కడ ఉన్నారు గురుజీ గారితో మీ సమస్య గురించి చెప్పండి మీ అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అలాగండి లగ్నం మీ అబ్బాయి సింహ లగ్నం రాశి వచ్చేసి మిథున రాశి నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం 3వ పాదం లగ్నం నుంచి పంచమ స్థితిలో శుక్రుడు 6వ ఇంట్లో రవి బుధకేతువులు సప్తమ కుజుడు దోషంలో విద్య సప్తమంలో ఉన్నాడు విద్యాస్థానాధిపతి అయి అలాగే భాగ్యాధిపతి అయి ఇక్కడ కుజుడు సప్తమంలో దోషంలో ఉన్నాడు అలాగే జాతకంలో భాగ్యరాశిలో గురువుతో పాటుగా శని నీచ స్థితిలో పరివర్తన యోగం ఉంది కుజ శనులు ఇద్దరికీ కూడా లాభచంద్రుడు 12వ ఇంట్లో రాహు కాబట్టి ఇక్కడ సర్పదోషం అయితే లేదు కానీ శుక్రుడు బయట వేసేస్తున్నాడు చక్కగా పంచమ స్థితిలో ఉన్నాడు శుక్రుడు వృత్తి స్థానాధిపతి అయి మంచి స్థితిలో ఉన్నాడు చంద్రుడు చూస్తున్నాడు బాగుంది కాకపోతే కుజుడు ఏదైతే ఉన్నాడు విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ఆ కుజుడు సప్తమ స్థానంలో దోషాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కుజదోషం ఉన్నది ఈ కుజదోషానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎందుకంటే కుంభరాశిలో ఉన్నందువలన తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అందులో శతవిషా నక్షత్రంలో రాహు నక్షత్రంలో కుజుడు కూర్చొని ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 6 వారాలు ప్రతి సంవత్సరం 6 వారాలు క్రమం తప్పకుండా స్వామివారికి పాలాభిషేకం చేసి 6వ వారం కందులు ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పువ్వులు స్వామివారికి సమర్పించడం వలన ఇతని విద్య ఆరోగ్యము వివాహము ఇవి బాగుండేదానికి అవకాశం ఉంటుంది అలాగే గురుజీ మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి మంజుల గారు హలో అండి నమస్కారం అండి మంజుల గారు నమస్కారం అండి హలో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మంజుల గారు మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మీ వారి డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి 29/1/1974 చెప్పండి నెల్లూరు మీ వారి లగ్నం వచ్చి మేష లగ్నం అమ్మ రాశి వచ్చేసి కుంభరాశి నక్షత్రం 4వ భద్ర నక్షత్రం 1వ పాదం ఇక్కడ జాతకంలో లగ్నం నుంచి 2వ ఇంట్లో వృషభ రాశిలో కేతు పరాక్రమ స్థాన శని 6వ ఇంట్లో శుక్రుడు నీచంలో రవితో అలాగే కుజునితో సప్తమ బుధుడు అష్టమ రాహు నీచ స్థితిలో 3 గ్రహాలు నీచంలో ఉన్నాయి కేతు రాహు శుక్రుడు అలాగే లాభంలో గురుచంద్రుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం పరాక్రమ స్థానంలో శని ఉండటం వలన బుధ మహాదశ జరుగుతూ ఉన్నది ఇందులో ఇక్కడ బుధుడు సప్తమంలో ఉన్నాడు 6వ ఇంటికి అధిపతి అయి ఇక్కడ జాతక రీత్యా ఉద్యోగం అన్నది చాలా బాగుంటుంది సొంతంగా పరాక్రమంతో చేయాలి అనుకుంటే భార్య పేరు పెట్టాల్సి వస్తుంది కాబట్టి భార్య యొక్క అనుకూలతతో ఒక్కొక్క రకంగా చెప్పాలంటే భార్య అనుగ్రహం కావాలి ఇక్కడ అలాంటి స్థితి అయితే మాత్రమే ఆయనకి సొంతంగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది లేని పక్షంలో ఒకరి కింద పనిచేయాల్సి ఉంటుంది గురువు గారు అలాగే మరొక కాలర్ లైన్లో ఉన్నారని యాదయ్య గారు నమస్కారం అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటానండి బాబుజీ మేడం
ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/9/92 మేడం. ఓకే అండి, సమయం 12 తర్వాత మేడం, 12:30 అట్లా. మధ్యాహ్నం రాత్రి అమ్మ రాత్రి తెల్లవారితే అది ఏమవుతుందండి, 9 అవుతుందా లేకపోతే 8 అవుతుందా? 7/8/8 మార్నింగ్. ఓకే సార్, ఏ ఊర్లో పుట్టింది పాప? హైదరాబాద్ ఉన్నారు సార్. హైదరాబాద్లో పుట్టింది. ఈ పాప లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం, లగ్నంలో కుజికేతువుల యొక్క కలయిక, అలాగే 3వ ఇంట్లో పరాక్రమస్థాన గురువు రవి, అలాగే బుధుడు, అలాగే 4వ ఇంట్లో శుక్రుడు నీచపడి ఉన్నప్పటికీ కూడా అక్కడ కేంద్రంలో మిత్రరాశిలో ఉన్నాడు. సప్తమ రాహు వివాహ దోషాన్ని ఇస్తాడు. అష్టమ శనిచంద్రుల యొక్క యోగం ఉన్నటువంటి జాతకం. ఇంకా రాహు మహాదశ జరుగుతుంది, గురువు యొక్క అంతర్దశ. ఈ రాహు సప్తమంలోనే ఉన్నందువలన ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అండి. ఎందుకంటే రాహు మాయ చేత వివాహ సంబంధమైనటువంటి దోషాన్ని ఇస్తూ ఆవిడకి ఇష్టం వచ్చినట్టుగా ఆమెకు నచ్చినటువంటి వాళ్ళని చేసుకునేదానికి ప్రేరేపణ కల్పిస్తాడు. కాబట్టి ఇది కొంత ప్రమాదకరమైనటువంటిది. మామూలుగా అయితే మంచిదైతే బ్రహ్మాండం అండి, మీరు ఒప్పుకోండి, ఏం పర్వాలేదని చెప్పొచ్చు. కానీ కొద్ది ప్రమాదకరమైనటువంటిది. ఆ ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఎందుకంటే రాహు మూలా నక్షత్రంలో ఉన్నందువలన తప్పకుండా అది ప్రమాదకరమైనటువంటిది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క మహాదశ జరుగుతున్నందువలన వివాహ సంబంధమైనటువంటి దోషం తప్పకుండా అంటుకుంటుంది. కాబట్టి ఈ రాహుకి దుర్గామ్మవారి గుడిలో చక్కగా ఒక మంగళవారం రోజున మంగళగౌరీదేవి యొక్క వ్రతాన్ని ఈ పాప చేత చేయించండి. దానివలన ఆమెకున్నటువంటి వైవాహిక జీవిత సంబంధమైనటువంటి సమస్య ఏదైతే ఉందో అది తొలగేదానికి అవకాశం. అలాగే గురుజీ గారు ఇక్కడికి వచ్చి కాలర్స్ యొక్క సందేహాలు తీర్చారు, ధన్యవాదములు. నమస్తే అమ్మ. ఇది ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.